కబడ్డీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ 8 తమిళ తలైవాస్ స్క్వాడ్, అలాగే రిలీజింగ్ ప్లేయర్స్ ఎవరు, రిటైన్డ్ ప్లేయర్స్ ఎవరు, షెడ్యూల్ ఎలా ఉంటుంది, వెన్యూ ఎక్కడ జరుగుతుంది, న్యూ కెప్టెన్ ఎవరో డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ లాస్ట్ సీజన్లో తమిళ తలైవాస్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి తెలుసుకుందాం. ఈ టీంలో ఐస్మ్యాన్ కెప్టెన్ అజయ్ ఠాకూర్, రైడ్ మిషన్ రాహుల్ చౌదరి, షబీర్ పప్పు లాంటి ఎక్స్పీరియన్స్డ్ స్టార్ రైడర్స్ ఉన్నారు. అలాగే డిఫెన్స్ కింగ్ మంజిత్ చిల్లర్, మోహిత్ చిల్లర్, ఆల్రౌండర్ రన్సింగ్ లాంటి ఎక్స్పీరియన్స్ డిఫెన్స్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. అలాగే తమిళనాడు యంగ్స్టర్ అజిత్ కుమార్ కూడా ఉన్నాడు, కానీ వాళ్ళు లాస్ట్ సీజన్లో బాగా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ వచ్చేసి బోత్ రైడింగ్ మరియు అలాగే డిఫెన్స్ కాంబినేషన్స్ ఫెయిల్ అయినాయి. అలాగే ఎక్స్పీరియన్స్డ్ అజయ్ ఠాకూర్ మరియు మంజిత్ చిల్లర్ కూడా బాగా ఫెయిల్ అయినారు. వాళ్ళిద్దరికీ ఏజ్ 34-35. అజయ్ ఠాకూర్ ప్రజెంట్ ఇండియన్ నేషనల్ టీమ్ కెప్టెన్ కూడా. ఏజ్ ఎక్కువగా అయిపోతుంది మరియు అలాగే గేమ్లో సరైన పర్ఫార్మెన్స్ లేకపోవడంతో ఈ సీజన్కి దాదాపుగా వీళ్ళిద్దరూ దూరం అయినట్టేనని అఫీషియల్గానే అప్డేట్స్ వచ్చినాయి. అంతేకాకుండా భయంకరమైన యంగ్స్టర్స్ తయారవడంతో ఇండియన్ టీంలో వీళ్ళిద్దరికీ ప్లేస్ ఉండదని అఫీషియల్గానే అప్డేట్స్ వచ్చాయి. వాళ్ళిద్దరిని పక్కన పెడితే ఖచ్చితంగా రిటైన్ ప్లేయర్స్ వచ్చేసి రైడర్ రాహుల్ చౌదరి, రైడర్ అజిత్ కుమార్, డిఫెన్స్గా వచ్చేసి అజిత్ రైట్ కవర్ డిఫెండర్, అలాగే అభిషేక్ను కూడా వీళ్ళు రిటైన్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎఫ్బిఎం కార్డుని యూజ్ చేసి రన్ సింగ్ మరియు మోహిత్ చిల్లర్ని కూడా కొనడానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా అజయ్ ఠాకూర్ అలాగే మంజిత్ చిల్లర్ కూడా టీంలోకి వస్తే ఇంకా ఈ టీం బాగా స్ట్రాంగ్ అవుతుంది. తమిళ తలైవాస్ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి తమిళ తలైవాస్కి తెలుగు టైటన్స్తో హైదరాబాద్లో జూలై 21 జరుగుతుంది. వీళ్ళకి హోమ్ గ్రౌండ్ వచ్చేసి చెన్నై. ఈసారి యాక్షన్లో వీళ్ళు మొత్తం రైడింగ్ డిపార్ట్మెంట్ మరియు డిఫెన్స్ డిపార్ట్మెంట్లో మంచి యంగ్స్టర్స్ని కొనడానికి అవకాశం ఉంది. ఈ సీజన్ తమిళ తలైవాస్ ఫుల్ స్క్వాడ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.